Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Peruke yuvagalam, lokesh debaku, tdpki garalam. Yedo oka yatra cheyali, janamloki velali, sariga ennikala time ki anni niyojakavargala chuttesi ravali. Ee target tho nara lokesh yatra modala pettinattunnare kani యువగళం అనే టైటిల్కి అక్కడ జరుగుతున్న వ్యవహారానికి అసలు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా కనపడుతోంది. యువగళం అనే టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత యువత అంతా ఫలానా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి, మీ గొంతు వినిపించండి అంటూ ప్రచారం చేశారు. అలా రిజిస్టర్ చేసుకునే వారు ఎంతమంది, వారిని లోకేష్ ఎక్కడ కలుస్తున్నారు, వారి ఆలోచనలు వింటున్నారా లేదా అనేది మాత్రం ఇంకా తేలలేదు. 20 రోజులుగా యాత్ర జరుగుతున్నా అన్ని గళాలు వినిపిస్తున్నా యువగళం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో వినిపించలేదు. మంత్రి రోజాపాయ వరుసగా 3 రోజుల పాటు నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జబర్దస్త్ ఆంటీ, డైమండ్ పాప అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. అవతలి వారు కూడా ఏమీ తక్కువ తినలేదనుకోండి. అయితే ఇక్కడే నారా లోకేష్ వైసీపీ ట్రాప్లో పడిపోయినట్లు స్పష్టమవుతోంది. లోకేష్ యాత్ర మొదలుపెట్టింది రోజాని విమర్శించడానికి కాదు, 3 రోజుల పాటు ఒకే నాయకురాలని తిట్టడం, ఆమెతో తిట్టించుకోవడానికి కాదు. 3 రోజుల పాటు ఒకే నాయకురాలని తిట్టడం, ఆమెతో తిట్టించుకోవడానికి కాదు. కానీ లోకేష్ స్థానిక విమర్శలతోనే సరిపెడుతున్నారు. అప్పట్లో జగన్తో సెల్ఫీ దిగడానికి యువత ఉత్సాహం చూపించింది. ఇప్పుడు కూడా నాయకులు ఎవరైనా వస్తే సెల్ఫీల కోసం జనం ఎగబడతారు. ఇది సహజంగా జరిగేది. అయితే కేవలం సెల్ఫీల కోసమే టైం కేటాయించడం మాత్రం యాత్ర ఉద్దేశాన్ని ప్రశ్నిస్తోంది. టీ బంకు, టిఫిన్ కొట్టు, ఆర్టీసీ బస్సు, ఇలా అన్ని చోట్ల లోకేష్ ప్రజల సమస్యలు వినడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ టీడీపీ, వైసీపీ పాలనలో స్పష్టమైన తేడాను మాత్రం చెప్పలేకపోతున్నారు. సంక్షేమ పథకాల్లో లోపాలను సునిశ్చితంగా ఎత్తి చూపించలేకపోతున్నారు. మొత్తం మీద లోకేష్ పాదయాత్ర ఏదో నామమాత్రంగా జరుగుతోందనే భావన ప్రజల్లో వచ్చేసింది. దీనిని కవర్ చేసుకోవడానికి టీడీపీ అనుకూల మీడియా తంటాలు పడుతున్నా సోషల్ మీడియాలో ప్రమోషన్ పెంచినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. అందులోనూ ఏపీలో ఎండలు చురుకు పుట్టిస్తున్నాయి. ఈ దశలో లోకేష్ యాత్ర ఎలా కొనసాగుతుంది, ఎంత సమర్థంగా ఆయన ముందుకెళ్తారు, ఈ యాత్ర పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుందనే విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.